మిర్యాలగూడ నుంచి వచ్చినటువంటి అన్నగారిని కూడా రామకృష్ణరాజు అన్నగారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే స్టేట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కోఆర్డినేటర్ తంగేల రాజ్ కుమార్ అన్నగారు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, ప్లీజ్ రావాలి. అదే విధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు భీమగారిని సౌజన్య అక్క గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజ్ కుమార్ అన్న బిఎల్ఎఫ్ స్టేట్ కన్వీనర్ పటేల్ వరచత్త గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మటరాజ యాదవ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మీరు అందరు కూర్చోండి బ్రదర్, మిగతా వాళ్ళందరూ కూర్చోండి. సంపత్ అదేవిధంగా వెను పక్క వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఆర్డినేటర్ కేవీఎల్ఎన్ స్వామన్న గారిని కూడా రండి ప్లీజ్. చెప్పాను కేవీఎల్ఎన్ స్వామి స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. తంగేళ్ళ రాజ్ కుమార్ అన్న జిల్లా అధ్యక్షులు కూడా బండారు దేవేందర్ అన్న స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నగారిని కూడా, అదేవిధంగా భిక్షపత్ అన్న స్టేట్ కార్యదర్శి గిరగాని భిక్షపత్ అన్న స్టేట్ ఇన్ఛార్జ్ మన రాసబల్ల లక్ష్మణ్ అన్న గారిని కూడా, రాష్ట్ర అధికార ప్రతినిధి రాసబల్ల లక్ష్మణ్ అన్న గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉట్నూరు సత్యగౌరణ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పేర్లు పిలుస్తాను, కాకపోతే అక్కడనే కూర్చోండి, ఒక్కొక్కరు వచ్చి మాట్లాడండి. జిల్లా అధ్యక్షులు నాయన భరత్ గారు కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. కంచుకొమ్మ వెంకటన్న గారిని కూడా.